ప్రతి అడుగులోనూ కూడా ప్రతి అడుగులోనూ కూడా నా అక్క చెల్లెములందరూ కూడా బాగుపడాలి ప్రతి మైనారిటీ సోదరుడు కూడా బాగుపడాలి అని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా అడుగులు వేయడం జరుగుతా ఉంది ఈ రకంగా ఇంతకు ముందు కాసేపటి కిందట సోదరుడు మాట్లాడుతూ మైనారిటీ తోఫాకు సంబంధించి తాను మాట్లాడుతూ మైనారిటీ తోఫాలో నుంచి 10th క్లాస్ సర్టిఫికెట్ తీసేయమని చెప్పి అడిగాడు నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ సర్టిఫికెట్ నేను తీసేస్తే ఇక నా చెల్లెమ్మలు ఎవరూ కూడా చదువుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు చదవాలి ప్రతి ముస్లిం చెల్లి ప్రతి ముస్లిం తమ్ముడు వీళ్ళు చదవాలి దేశంతో కాదు దేశంతో కాదు ప్రపంచంతో పోటిపడి వీళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలి అని అంటే ఖచ్చితంగా చదువు అనే అస్త్రం వీళ్ళ చేతుల్లో ఉండాలి చదువు అనే అస్త్రం వీళ్ళ చేతుల్లో లేకపోతే పోటి ప్రపంచంతో వీళ్ళు నెగ్గలేరు అందుకనే చదువుల మీద మన ప్రభుత్వం కేటాయిస్తా ఉన్న ఫోకస్ బహుశా వేరే ఏ సబ్జెక్ట్ మీద కూడా పెట్టనంతగా పెడతా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరిని కూడా చదివించడంతోనే పాటు ఉర్దూను కూడా నేర్పిస్తూ మరోవైపున ఇంగ్లీష్లో కూడా తర్ఫీదు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ప్రపంచంతో పోటీపడే గెలవాలి అనే ఆరాటంతో అడుగులు వేయిస్తూ ఉన్నాం ఈరోజు చదువులన్నీ కూడా గొప్ప మార్పులు చేస్తూ ఉన్నాయి చదువులను ప్రోత్సహించేందుకు తల్లులను కేవలం పిల్లలను బడికి పంపిస్తే చాలు అన్ని రకాలుగా మీ తమ్ముడు మీ అన్న చదివిస్తాడు మీకు తోడుగా ఉంటాడు అనే భరోసా కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు పిల్లలను 10th క్లాస్ సర్టిఫికెట్ ఉంటేనే అని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కనీసం ఆ 10th క్లాస్ దాకా ఖచ్చితంగా చదివించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఆ తర్వాత ఒక్కసారి 10th క్లాస్ లేక వచ్చిన తర్వాత ఆ తర్వాత పై చదువులు కూడా ఇంకా నా చెల్లెమ్మలు ఇంకా నా తమ్ముళ్ళు కూడా చదవగలుగుతారనే మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాను అని చెప్పి అందరూ కూడా ఇది అర్థం చేసుకోవాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఈరోజు ప్రతి అడుగు కూడా సిన్సియర్గా ప్రతి అడుగు కూడా పడతా ఉంది ఈరోజు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయాలలో కూడా ఈరోజు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని ప్రతి అడుగు కూడా వేస్తూ ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద 65,783 ఎకరాల వక్ఫ్ భూములు ఉండగా పలు చోట్ల అవి అన్నీ కూడా అన్యాక్రాంతాలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వీటిని ఒక పద్ధతి ప్రకారం వీటినన్నిటినీ కూడా తిరిగి మళ్ళీ వక్ఫ్కు స్వాధీనం చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టాం ఇప్పటికే 580 ఎకరాల భూమిని మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాక్రాంతమైన భూములను ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని వక్ఫ్ మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పరిరక్షణ కోసం అన్ని వివరాలను కూడా డిజిటలైజ్ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు 3772 ఆస్తులకు సంబంధించి డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సర్వే పూర్తి కూడా చేసి వాటిని కంచె వేసి ప్రొటెక్ట్ చేసే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది ఇక ఇమాముల గురించి మౌజముల గురించి ఇవన్నీ కూడా ఇక మిగిలిన విషయాలన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం గారు నా సోదరుడు అమ్జద్ బాషా గారు చెప్పడం జరిగింది ఇంకా నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇదే విషయాలు అందరూ కూడా చాలా పూర్తిగా కూడా చెప్పడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో నమాజ్కి ఇప్పుడే సమయం అవుతా ఉన్న నేపథ్యంలో ఇంకా నేను ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఒకే ఒక చిన్న విషయం చెప్తాను చెప్పి ముగిస్తాను అది ఏమిటి అనంటే ఈరోజు అందరూ కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ ప్రభుత్వం మీది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అన్ని రకాలుగా తోడుగా ఉంటాను అని చెప్పి మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ దీవెనలు దేవుడి దయ ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను
కాసేపటి కిందట ముస్తఫా అన్న మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించి 287 కోట్లు కావాలని అడిగాడు. అది ఇప్పటికే శాంక్షన్ కూడా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. అట్నే ఆరోబి అట్ శంకర్ విలాస్ సెంటర్ కు సంబంధించి మరో 131 కోట్ల రూపాయలకు సంబంధించి ఈ ప్రాజెక్టు కూడా కావాలని అడిగాడు. దీనికి సంబంధించి కూడా అడుగులు వేగంగా పడతా ఉన్నాయి, త్వరలోనే ఈ ప్రాజెక్టు కూడా స్టార్ట్ అవుతుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా ముస్లిం కౌన్సిలింగ్ హాల్ కమ్ లైబ్రరీ సెంటర్ కోసం గుంటూరు వెస్ట్లో కావాలని అడిగాడు. ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.